గుంటూరు నగరానికి నందమూరి కళ్యాణరామ్ చేరుకున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళగిరిలో ఉన్న అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని టీడీపీ నాయకులు అటు నందమూరి అభిమానులు భావించారు. ఇందుకోసం అన్న క్యాంటీన్ షెడ్లను నెలకొల్పారు. దీనిని పోలీసులు మున్సిపల్ సిబ్బంది రాత్రికి రాత్రే బుల్డోజర్ల సహాయంతో తొలగించారు. వైఖరిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్లను తొలగించినప్పటికీ అన్నదానం చేయాలని ప్రయత్నిస్తున్న కృష్ణా గుంటూరు జిల్లా టీడీపీ నాయకులను శుక్రవారం ముందస్తుగా గృహ నిర్బంధనం చేశారు. పలువురు నాయకులు కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదలు ఆకలి తీరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందని విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిమితిలోబడి కార్యక్రమం చేస్తుంటే అడ్డుకోవడం దుర్గారమైన చర్య అని ఆరోపించారు. పేదవాడికి అన్నం పెట్టడానికి ఎవరు అనుమతి కావాలి అని ప్రశ్నించారు. గుంటూరు మంగళగిరికి కొద్దిసేపటి క్రితం నందమూరి కళ్యాణరామ్ వెళ్ళినట్లు సమాచారం. అంతేకాదు అక్కడ జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం వెలువడింది.